నమస్కారం బిఎస్కే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాత నంబర్ తో మంత్రి నిరంజన్ చైనాకు ఫోన్ చేసేవారు ఈడీకి ఫిర్యాదు చేస్తానన్న ఎమ్మెల్యే రఘునందన్ వైఎస్ శర్మలపై చర్యలు తీసుకుంటాం పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏపీలో ఇవాళ కూడా పిడుగులు పడే అవకాశం పిడుగుపాటు ముప్పు ఉన్న జిల్లాల జాబితా విడుదల అలా చేయడం వారి వ్యూహం కావచ్చు అజిత్ పవార్ పై శరద్ పవార్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు ఆయన అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు మంత్రి తన పాత మొబైల్ నెంబర్ నుంచి తరచూ చైనా ఫోన్ చేసేవారని చెప్పారు చైనాలో ఉన్న వ్యక్తితో మాట్లాడేవారని తెలిపారు ఆ వ్యక్తి అమెరికాలో ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టేవారని ఆరోపించారు దీనిపై తాము ఈడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు కృష్ణానది ఒడ్డున మంత్రి 80 ఎకరాలు కబ్జా చేశారని ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు దీన్ని ఖండించిన మంత్రి నిరంజన్ తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపించారని సవాల్ విసిరారు దీనిపై ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రఘునందనరావు మంత్రికి ధీటుగా కౌంటర్ ఇచ్చారు సర్వే నంబర్ 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై సమాధానం ఇవ్వలేదని అన్నారు విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల చేయించేసుకున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు ఈ క్రమంలో శర్మిలపై కేసు నమోదు చేశామని వెల్లడించారు సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని శర్మిలకు ముందే చెప్పామని అయినా ఆమె పట్టించుకోకుండా వెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు ఆమెను బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు యత్నించగా వారిపై దాడి చేశారని అన్నారు షర్మిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళా కానిస్టేబుల్పై షర్మిల తల్లి విజయమ్మ కూడా చేసుకున్నారు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అకాల వర్షాలు కురుస్తుండడం తెలిసిందే అయితే పలు జిల్లాల్లో బురుములు మెరుపులు పిడుగులు ఈదురుకాలతో కూడిన వర్షాలు కురుస్తుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఏపీలో నిన్న పిడుగులు పడి 7 మృతి చెందారు ఇవాళ కూడా రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది ఇవాళ మన్యం పల్నాడు ప్రకాశం విజయనగరం శ్రీకాకుళం కాకినాడ కోనసీమ విశాఖ గుంటూరు నంద్యాల వైఎస్ఆర్ కడప ఏలూరు అనకాపల్లి ఎన్టీఆర్ కృష్ణ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండరాదని పొలాల్లో ఉండే రైతులు వ్యవసాయ కూలీలు గొర్రెల కాపర్లు ఇతర పనివాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ అంబేద్కర్ తెలిపారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలపైన ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు ఎన్సీపీ నుండి విడిపోయి వేరే పార్టీలో కలవడం అనే వార్తలపైన ఇంతవరకు పార్టీలో చర్చ జరగలేదని అయినప్పటికీ ఎవరైనా పార్టీ నుండి విడిపోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే అది వారి వ్యూహమై ఉండొచ్చని చెప్పారు ఒకవేళ అలా జరిగితే దీనిపై గట్టిగానే నిలబడతామన్నారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు జరగలేదని కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆశపడడం తప్పేమీ కాదని ఇటీవల అజిత్ పవార్ వ్యాఖ్యానించారు 2024 ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహావికాస్ అఘాడీ కూటమిలో చర్చనీయాంశంగా మారాయి మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో భారీ శబ్దాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు నీటి పారాయాయి అకాల వర్షానికి మొక్కజొన్నలు తరిసి ముద్దై వర్షం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి రైతులను నిండా ముంచింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు చేతికి అంది వచ్చిన పంట రైతుల కళ్ల ముందే వర్షానికి నీటి పాలవడంతో చేసేదేమీ లేక కన్నీరు మున్నీరయ్యారు ఆరు కాలం కష్టించి పండించిన పంట తరిసి ముద్దవడంతో ఆర్థికంగా నష్టపోయామని తడిసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు పాపం వాళ్ళ బాధలు ఏందనే చూడాలి అక్కడ ఇంటికా ఎక్కడైనా పెట్టాలని తీసుకొచ్చింది సార్
కసిపోతదని అనుకునేది వాన బాగా పట్టింది వచ్చింది దగ్గర చేస్తా అంటే మత దర్శిపోయింది మత కొట్టుకుపోయింది సార్ మొత్తం మొత్తం రెండు ట్రాక్టర్లు మొత్తం దర్శిపోయింది ఇంకా రైతులు పట్టరు ఇవ్వండి అక్కడ పట్టరు కూడా అందరూ పట్టలు మొత్తం కొట్టుకుపోయింది నా పేరు భానుకేశ్వర్ మాది ఆలేర్ మాది నెల్లికుదురు మండలం ముంబా జిల్లా ఈరోజు మేము దాదాపు మూడు ఎకరాల మొక్కజొన్నలు వేసాము మన కేసముద్రం మార్కెట్లోనే దాదాపు ఏడు రోజుల నుంచి ఇక్కడ ఎండబెట్టినాము ఈరోజు ఈ వర్షం ద్వారా మా మొక్కజొన్నలు అంతా తడవడం జరిగింది మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా నష్టపరిహారం అందాలని మేము మీ ద్వారా కోరుతున్నాం సార్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వివోఎల్ చేపట్టిన రిలే నిరాహారదీక్షలో భాగంగా నేడు ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో రోజు దీక్షకు బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ మాట్లాడుతూ వివోఏలు గత 8 రోజులుగా తమ ఉద్యోగ భద్రతకై నిరసన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వివోఏలు చాలీచాలని జీతాలతో జీవితాలు గడుపుతూ పనులు చేస్తున్న ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో వివోఏలతో కలిసి బీఎస్పీ ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. వివోఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 9 రకాల డిమాండ్లతోటి గత 8 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరవేదిక సమ్మె నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా మైపాదు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి దీక్ష శిబిరానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు అందరం కూడా విచ్చేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు గొంతమ్మ కోరతలేరు, వాళ్ళ యొక్క కనీస అవసరాలను తీర్చడం కోసమే మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మరి నాడు గాంధీ గారు చెప్పారు, మరి అర్ధరాత్రి రోడ్డు పైన నడి రోడ్డు పైన ఆడపిల్ల తిరిగినప్పుడు నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మరి చెప్పినటువంటి సందర్భం. కానీ ఈరోజు పట్టపగటీలి మా యొక్క హక్కులను కాలరాస్తున్నారు, మాకు అవకాశాలను కల్పియండి, మా పనికి కనీస సమాన వేతనానికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిలే నిరాదీక్షలు చేస్తూ ఉంటే మరి ఒక ఆడబిడ్డగా వాళ్ళు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేసీఆర్ మరి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తిగా నీరెత్తినట్టుగా వివరించడం సిగ్గుచేటని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపణ చేస్తాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కూతురైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారికి సమస్య వచ్చిందనగానే మరి మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా ఢిల్లీకి పంపించినటువంటి సందర్భంలో పట మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వివేలో పనిచేస్తున్నటువంటి ఆడబిడ్డలందరూ మరి కేసీఆర్ బిడ్డలు కాదా, కేసీఆర్ చెల్లెలు కాదా, అక్కలు కాదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తాను. అకాల వర్షాలతో నష్టపోయిన వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపడి మండలం అనేపురం రెవెన్యూ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, జరిగిన నష్టాన్ని పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వర్షాలు పడినప్పుడు భాగమేకాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో పర్యటించారని, కానీ ఇప్పటివరకు ఆ పంట నష్టానికి సంబంధించిన సాయం అందమే లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప సహాయం చేసింది లేదన్నారు. ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారాలను అందించారని, లేని ఎడ్ల బాధిత రైతులతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తలేరు?
ముక్కుముడి కొన్ని కొన్ని గ్రామాలలో రిపోర్ట్ పంపి పంపించారు పని కల్పించడం కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే మీకు పక్కన తీసుకొచ్చే గుర్తా మీకు పంట నష్టపోయిన ఇప్పుడు పంట నష్టం జరగాల రావాలా నష్టపరిహారము గిట్టుబాటు ధర రావాలా దీని కొరకు ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేయండి మీరు ధైర్యం కదా ఎమ్మార్ఎం పగలదా ఎండిఎం పగలదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలోని తాటిపల్లి వద్ద వార్ధా నది బిచ్చూరు మండలంలోని నాగేపల్లి వాగు చింతల మానేపల్లి మండలంలోని ధరంపల్లి వాకు కాగజ్ నగర్ మండలంలోని రాత్పల్లి వాకు అందవెల్లి బట్టుపల్లి గ్రామాల సమీపంలోని పెద్దవాకు రెబ్బెన మండలంలోని నంబలవాకు మంచిర్యాల సమీపంలోని గోదావరి నది చెన్నూరు సమీపంలోని ప్రాణహితా నది బతుకమ్మ వాగు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర సమీపంలోని శుద్ధవాగు గడ్డెన్నవాగు వాతర గోదావరి పరివాహక ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగొంగ నది పరివాహక ప్రాంతాలు పగలు రాత్రి అని తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక జోరుగా సాగుతోంది. ఈ రవాణాపై దృష్టి సారించాల్సిన రెవెన్యూ పోలీసులు చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించాల్సిన ధరల కొనుగోలు చేయాలి. ఎందుకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అసలకు ఇటు రాజకీయ నాయకులు అధికారుల అండదండలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా విజిలెన్స్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దమ్మపేట మండలం బొగ్గమరాజుల గుంపు లింగాలపల్లి మార్గం కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో 2018 ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గ్రామస్తులు అడగడంతో తప్పకుండా రోడ్డు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం 190,00,000 నిధులు మంజూరు చేయించి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే మెచ్చాను ఘనంగా సన్మానించారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్,
దమ్మపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, కొయ్యల అచ్యుతరావు, సర్పంచులు వాడే జయలక్ష్మి, సున్నం రాము, దమ్మపేట ఉప సర్పంచ్ తారాయుగంధర్, సోయం రాజు, వాడే శ్రీను, మన్యం అప్పారావు, పొట్ట లక్ష్ముడు, ప్రసాద్, అబ్దుల్, చిన్న, బాలశ్రీను, గండికోట లక్ష్మణరావు, జారే జగదీష్, మహాలక్ష్మి, పొట్ట శ్రీను, సైదులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కొట్టమ్మా మీరంతా కొట్టండి అభివృద్ధి పేరుతో హస్తం పార్టీకి చేయించి కార్యక్రమ విద్యాశాఖ మంత్రి సవితేంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించిన సిడిపి, ఎస్డిపి, సిబిఎఫ్ నిధుల వివరాలను శ్రీరాములు యాదవ్ పట్టబయలు చేశారు. మూడేళ్లలో 9 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద మంజూరైతే 3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మిగతా 6 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 4 ఏళ్లలో తెచ్చింది కేవలం 1.07 కోటి, ఖర్చు చేసింది 44.90 లక్షలు మాత్రమేనని అన్నారు. మిగతా ఫండ్ వివరాలు ఏమయ్యాయని నిలదీశారు. క్రుషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ 4 ఏళ్ల కలిపి 20 లక్షలు మాత్రమే సబితేంద్రారెడ్డి తెచ్చారని అన్నారు. అందులోనూ 20 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. కోటి రూపాయలు తీసుకొని ఖర్చు చేసింది ఉంటుంది సార్ 44 లక్షలు, ఓన్లీ 44 లక్షలు. మంత్రి గారు పేలూరాలన్నా, శాతగానతనాలన్నా, అసమర్థ మంత్రి అనన్నా, మరి మంత్రి గారు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది గారు భుజాలు తలుపుకుంటారు కదా, మంత్రి గారు చెప్తారు కదా, నేను అడగకుండా నేను అదేస్తున్నా, నేను అడగకుండా ఇద్దేస్తున్నా, అడిగితే ఇంకేడే చేస్తారో, ఇంకా సబితమ్మకు పేరేడొస్తుందని భయపడుతున్నారు. ఒక సబితా ఇంద్రారెడ్డి గారు, మరి ఈ లెక్కలు మీరు ఇచ్చిన లెక్కలే కదా, మీ అధికారులు ఇచ్చిన లెక్కలే కదా, ఇది నిజాం కదా? నిజంగా నీకు నోరు ధైర్యం దమ్ము ఉంటే మీరు దీని మీద ప్రశ్న మీరు చెప్పాలి. మీరు నాకు తెలిసి 99% మీరు చెప్పారు, చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదా విషయం తెలుసు. మీరు కావాలని ఇంకోవరన చెప్పిస్తారేమో చెప్పేయండి. కానీ అదేవిధంగా ఎస్బీఎఫ్ గుషల్ వన్ కలెక్టర్ కింద ఒక 3 కోట్ల రూపాయలు వస్తారు. కలెక్టర్కు ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చే అథారిటీ ఉంటుంది. దాంట్లో మన మంత్రి గారు ఎంత తీసుకొచ్చారంటే ఓన్లీ 20 లక్షలు. నిజంగా ఒకడికి మన తెలుగు కృష్ణారెడ్డి గారు మెచ్చుకోవచ్చున్నాం. ముసలైన పాపం మంచిగానే ఉండి మీ మీద మనం ఉద్ధరిస్తాను, ఏరియాకి వచ్చి ఉద్ధరిస్తుంది, ఇదే ప్రజలు గ్రహించాలి. మనం ఉద్ధరించడానికి కాదు, మనం దోసుకోనికి వచ్చింది, మనం దోసుకోనికి వచ్చి ఇవాళ మనల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ నిజంగా తేల కృష్ణాడు 1 కోటి రూపాయలు చిల్లర తెచ్చాడు, ఈ మధ్య తెచ్చింది 20 లక్షలు. మీరు రోజు చూడండి, ఎక్కడ చూసినా కొబ్బరికాయ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎండి మంజూర్ అధ్యక్షతలో ఉదయం 10:30 వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ సుందిళ్ల రాజలింగు కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఎంపీపీ అరెల్లి దేవక్క, వైస్ ఎంపీపీ కాపురపోయిన శ్రీదేవి, భాస్కర్, ఎంపీటీసీ కె సందీప్, ఉప సర్పంచ్ ఉజ్జవోద్యలు, స్థానిక వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఏపీఎం స్వరూపారాణి, సిసి లక్ష్మి, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగుని, నూతన కమిటీ డైరెక్టర్లను సర్పంచ్ ఎండి మంజూరు శాలివాలతో సన్మానించారు. హలో ఎంపీటీసీ గారు,
హలో వాటర్ మిల్లర్ వాటర్ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొడూరు గ్రామానికి చెందిన స్వర్గీయ హనుమండ్ల రాఘవరెడ్డి రఘు వారి స్మార్తకార్థం వారి కుమారుడు హనుమండ్ల అజయ్ రెడ్డి పూడూరు గ్రామంలో కరీంనగర్ కెల్విన్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. నేను కరీంనగర్లోని కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ గారైన మన డాక్టర్ చింత సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మన రాఘవరెడ్డి గారి రెండవ స్మారకార్థం సందర్భంగా వాళ్ళ కుమారుడైన అజయ్ మన వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మన పూడూరు గ్రామంలో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా పేదవారికి మందుల పంపిణీ, ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూడూరు గ్రామానికి రాబోయే రోజుల్లో కూడా ఎవరికైనా ఏ విధంగా నిరుపేద వారికి వైద్యానికి సంబంధించిన ఇబ్బందులు వస్తే మనకు మన కెల్విన్ హాస్పిటల్ ముందుగా ఉండి మీకు ఏ విధంగా అయినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని మన కెల్విన్ హాస్పిటల్ గారు చైర్మన్ గారైన మన డాక్టర్ చింత సురేష్ కుమార్ గారు ముందుంటానని చెప్పేసి మనకు ఇక్కడికి ఆ కెల్విన్ హాస్పిటల్ వైద్య బృందానికి పంపించడం జరిగింది. దీనికి సహకరించిన మన అజయ్ వెంకటేష్ అన్నగారు ఇంకా హాజరైన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్ఏఆర్ఎస్ భూములను రైతులకు అప్పచెప్పుకుంటే స్థానిక ఎమ్మెల్యేను ఎంపీని ఓడగొడతామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మాట్లాడుతూ వారి పొలాల రేట్లు పెంచుకోవడానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డికి చెడ్డపేరు తెచ్చారు. ఆయనను తప్పుదో పట్టించి వారి ఆస్తుల విలువ పెంచుకోవడానికి ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అందుకోసమే ఇద్దరిని రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుండి రైతాంగాన్ని మేల్కొల్పి చిత్తుచిత్తుగా ఓడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైన్రెడ్డి, కొత్తూరు సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి తదితర రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఒక చారిత్రాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఇది. నంద్యాల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పడిన పరిశోధన స్థానం ఇది. నంద్యాల పరిశోధన స్థానం ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడడం వల్ల విత్తన కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందింది. ఈ పరిశోధన స్థానం ఇక్కడ ఉండడం వల్ల విత్తన పరిశ్రమ, అనేక వాణిజ్య వర్తక సంస్థలు, అదేవిధంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా కొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రాజకీయంగా ఎదగడానికి కూడా ఇది ఉపయోగపడింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. మరి ఈ నేపథ్యంలో నంద్యాల, అనకాపల్లి, మచిలీపట్నం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములు తీసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదన వచ్చిన సందర్భంలో
రాయలసీమ సాగునీటి సాధన సమితి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీనికి వచ్చే ఒక ప్రధానమైన కారణం ఉంది. 1899 సంవత్సరంలో కర్జన్ అనే వైస్రాయ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కరువుకి పీడితంగా ఉండి అభివృద్ధి అంతా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనలకు రీసెర్చ్ జరగాలి, దానికి డబ్బులు కావాలన్న నేపథ్యంలో హెన్రీ ఫిప్స్ అనే ఒక అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ ధనవంతుడైన అతన్ని సహకారం అందించమంటే ఏబీ బ్రిటన్ విశేషాలు. నమస్కారం.